Абракадабра. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల దర్బారుకి ఒక మంత్రజాలం చేసే మాంత్రికుడు వచ్చాడు. అతను రాజుగారికి తన శక్తిని ప్రదర్శించాలని అనుకున్నాడు. మహారాజా, నేను మీ ముందు మంత్రజాలం శక్తిని చూపించాలని అనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కోరుతున్నాను. అలాగే మొదలుపెట్టు మంత్రికుడా. మాంత్రికుడు అతని మాయలతో రాజుని, రాజు దగ్గర ఉన్న ప్రజలని ఆనందపరుచుచూ ఉన్నాడు. రాజు, ప్రజలు అందరూ అతని మాయలకు కరతాళ ధ్వనులు చేయసాగారు. పూజారిని పిల్లవాడిగాను, పిల్లవాడిని పూజారిగాను చేశాడు. అంతేకాకుండా అతని తలను నరికి చేతిలో పెట్టుకుని మళ్ళీ దాన్ని అతికించుకున్నాడు. నాకు సాటి ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఇంత బాగా చేసేవాళ్ళు గాని, నాతో సమానంగా చేసేవాళ్ళు గాని ఎవరూ లేరా? ఇక్కడ ఎవరైనా ఉంటే రావాలని కోరుకుంటున్నాను. నేను నీతో సమానంగా చేస్తాను. నీకంటే కూడా ఎక్కువగా చేయగలను. నేను కళ్ళు మూసుకుని చేసేది నీవు కళ్ళు తెరిచి చెయ్యాలి. నీవు కళ్ళు మూసుకుని చేసేది నేను కళ్ళు తెరిచి చేస్తాను. ఒకవేళ చేయనట్లయితే నన్ను గాడిద మీద కూర్చోబెట్టి రాజ్యమంతా ఊరేగించు. నాకు గుండు కూడా గీయించు. తెనాలి నౌకర్ని పిలిచి ఏదో గుసగుసలాడాడు. నౌకరు ఒక ప్లేట్లో ఎర్రని కారం తీసుకువచ్చాడు. దానిని తెనాలి రామలింగుడికిచ్చాడు. దానిని కళ్ళు మూసుకుని కారం తన మొహం మీద వేసుకున్నాడు తెనాలి. తన తప్పు తెలివి తక్కువతనాన్ని తలుచుకుని సిగ్గుపడి, నేను ఓడిపోయాను, నన్ను గాడిద మీద ఊరేగించండి. నువ్వు ముందే గాడిద మీద కూర్చున్నావు మాంత్రికుడా. నీ అహంకారమే గాడిద. ముందు దాన్ని వదులు. చూసారా పిల్లలు, ఎప్పుడూ కూడా నీ శక్తి నువ్వు చాటుకోకు. మంచి కళాకారుడిగా ఉండు. నిజమైన కళాకారుడిగా జీవి.